భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల వద్ద ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి శనిగారపు రజనీకాంత్ మాట్లాడుతూ ఈ నెల అక్టోబర్ 25వ తేదీ నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని టైం టేబుల్ విడుదల చేసిందని ఈ పరీక్షలు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. గత 2 సంవత్సరాల నుండి కరోనా మహమ్మారి వల్ల విద్యా సంస్థలు మూతపడ్డాయి. దీనివల్ల 10వ తరగతి విద్యార్థులను ప్రమోట్ చేయడం జరిగిందని వారు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలోనే 2వ దశ కరోనా రావటం వల్ల విద్యార్థులను ప్రమోట్ చేస్తామని చెప్పి మళ్ళీ పరీక్షలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వస్తువులు కల్పించి ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కంపెల్లి అరవింద్, జిల్లా కమిటీ సభ్యులు తిప్పారపు రోహిత్, విద్యార్థులు అఖిలేష్, ఈసాక్, శివ, నిఖిలేష్, విష్ణు, విక్రమ్, నరేందర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. జూనియర్ కళాశాల వద్ద కాబట్టి ఎస్ఎఫ్ఐఎం ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ 2020-21 సంవత్సరంలో ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు గెస్ట్ ఫ్యాకల్టీ కానీ దాంతోపాటు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లెక్చరర్స్ ఈరోజు లేని పరిస్థితి ఉన్నది. లేకుండా ఈరోజు విద్యార్థులు ఈరోజు పాఠాలు చెప్పకుండా లెక్చరర్ లేకుండా విద్యార్థులు ఈరోజు ఏ విధంగా పరీక్షలు రాస్తారని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఏదైతే ప్రమోట్ చేస్తామని చెప్పిందో వెంటనే ప్రమోట్ చేసి పరీక్షలను రద్దు చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు భౌతికంగా విద్యా సంవత్సరం ప్రారంభం అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా సంక్షేమ హాస్టళ్లు గురుకులాలు ప్రారంభించలేదు. ఈరోజు విద్యార్థులు ఈరోజు దూర ప్రాంతంలో ఉన్న విద్యార్థులు ఈరోజు కళాశాలకు ఈరోజు హాజరు కాని పరిస్థితున్నది. కాబట్టి దీనివల్ల ఈరోజు చదువు దూరం అవుతున్నారు. కాబట్టి వెంటనే ఈరోజు సంక్షేమ హాస్టళ్లు కానీ గురుకులాలు ప్రారంభించాలి. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏదైతే గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నదో ఇప్పటి వరకు కూడా రిక్రూట్మెంట్ చేసుకోలేదు. కాబట్టి వెంటనే గెస్ట్ ఫ్యాకల్టీ నియమించాలి. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లా వ్యాప్తంగా కనీస మౌలిక వసతులు లేక ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే మౌలిక వసతులు కల్పించాలి. దాంతోపాటు కరీంనగర్ నగరం నడిబొట్లున్న ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల 2 సంవత్సరాల క్రితం కూల్చేసి ఇప్పుడున్న జిల్లా మంత్రి గంగుల కమలాకర్ వెంటనే ఈరోజు సొంత భవనం నిర్మిస్తామని చెప్పారు. కానీ 2 సంవత్సరాల కల్లా ఇప్పటి వరకు కూడా ఈరోజు ఆర్ట్స్ కళాశాల కళాశాలను ఈరోజు సొంత భవనం నిర్మించలేదు. కాబట్టి ఆర్ట్స్ కామర్స్ కళాశాలను సొంత భవనాలు నిర్మించాలి. దాంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి. దాంతోపాటు ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులు తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రజనీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కరీంనగర్.